పెద్దపల్లి సిటీ కేబుల్ కార్యాలయంలో ఎండి కొట్టె సదానందం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దీపావళి పూజలు ఇంటింటి కుటుంబ సర్వేకు పట్టణ ప్రజలు సహకరించాలి పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పెద్దపల్లి మండలంలోని ప్రభుత్వ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు షూ అండ్ సాక్స్ పంపిణీకి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు ధన్యవాదాలు తెలిపిన ఎంయూఓ సురేందర్ కుమార్ అకాల వర్షాల దృష్ట్యా రైతులు వరి కోతలను కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలి పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని అలివేని సమస్యలకు నిలయంగా పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావడానికి కొత్త బుక్స్ తెప్పించి కనీస వసతులు కల్పించాలంటున్న అభ్యర్థులు పెద్దపల్లి కూరగాయల మార్కెట్ లో గార్మి షరీఫ్ ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం కులగణనను విజయవంతం చేసి మన హక్కులను రక్షించుకోవాలి హైకోర్టు అడ్వకేట్ మహమ్మద్ సాదిక్ అలీ పెద్దపల్లి ఏఎంసీ చైర్పర్సన్ ఈల స్వరూప దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ నంబులాద్రి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అప్పన్నపేటలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ పెద్దపల్లి మండలంలో రైతులను ఆగం చేస్తున్న అకాల వర్షాలు నష్టపోయిన పంటలను పరిశీలించి పరిహారం చెల్లించాలంటున్న రైతులు నిమ్మనపల్లి గ్రామంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రారంభించిన పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ బీసీ కమిషన్ చైర్మన్ కు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుల వినతి పత్రం బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు